రోజున దర్బార్ దగ్గరికి వెళ్ళినాం అక్కడ మన ఛానల్ తరపున వెళ్ళినప్పుడు కొన్ని ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఏంటి అని అంటే అరాచకాలు పెరిగిపోయాయి ఏ విధంగా అంటే మొన్నటి రోజున చూడొచ్చు ఏదైతే కొల్లాపూర్ నియోజకవర్గంలో ఒక మర్డర్ జరిగింది దానిపైన ఏంది బిఆర్ఎస్ నేత మాజీ సైనికుడిని చంపేశారు అది కాంగ్రెస్ వెనుక ఉండి చేసింది అనే ఒక బలమైన ఆరోపణ అయితే అక్కడ నడుస్తుంది అదేవిధంగా చాలామంది నిన్నటి రోజున ఇంకా కొద్ది రోజుల క్రితం దానిపైన నేను వీడియో కూడా చేశాను ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన నరేష్ అదేవిధంగా సురేష్ల పైన కూడా దాడి జరిగింది ఏదైతే తను రైతు బంధు అదేవిధంగా కాలువలు ఎండిపోయాయనే ఒక వీడియో తన ఏదైతే పర్సనల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయడం తన పైన దాడి జరిగింది అక్కడికి కేటీఆర్ గారు కూడా వెళ్ళి వాళ్ళని అక్కడ చూసి వాళ్ళని ఆదుకుంటాం అదేవిధంగా వాళ్ళకి అండగా ఉంటామని కూడా చెప్పారు అయితే ఇప్పుడు ఇలాంటి దాడులు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ జరుగుతున్నాయి ఏదైతే ఆ ఎమ్మెల్యే ప్రమేయం ఉందా లేదా అని సెకండ్ థింగ్ అయితే ఏదైతే కింది స్థాయి నాయకులు మాకు ఎమ్మెల్యే అండగా ఉన్నాడని చెప్పుకుంటూ దాడులైతే చాలా చేస్తున్నారు అయితే నిన్నటి రోజున గోదార్కానికి సంబంధించి ఒక వ్యక్తి మనకు కలవడం జరిగింది అక్కడ కొంతమంది ఏదైతే రాజకీయ వ్యక్తులు కాంగ్రెస్కు సంబంధించిన వ్యక్తులు అదేవిధంగా కొంతమంది దాడి చేయడం జరిగింది అసలు ఆయన ప్రాబ్లం ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకుందాం ఏంటన్న మీ ప్రాబ్లమ్ ఏంటి అసలు నా పేరు ప్రభాకర్ అన్న నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను ఎక్కడి నుంచి వచ్చారు నేను ఇక్కడ మన మియాపూర్లో ఉంటాను గోదావరి గవర్నమెంట్ టీచర్

ఇద్దరు అమ్మాయిలు పెద్ద కూతురికి ఐదు ఆరు లక్షలు పెట్టేసి ఇక్కడ కాలేజీ లో తగ్గిస్తాడు ఒక అరవై డెబ్బై వేల జీతగాడు ఒక అమ్మాయికి ఫీజే ఐదు ఆరు లక్షలు పెడతాడు ఒక కోటిన్నర రెండు కోట్ల బిల్డింగ్ గవర్నమెంట్ టీచర్ టీచర్ ఒక నార్మల్ గవర్నమెంట్ టీచర్ ఒక బిల్డింగ్ ఉంటదంటే ఒక ఎమ్మెల్యే బిల్డింగ్ ఉంటది వాడికి మూడు అమ్మాయిడు కోటిన్నరకి గోదావరిఖండ్ లోనే అడ్డగుంటపల్లి అడ్డగుండపల్లి అని కాలనీ ఆ పక్కన ఇంకొక బిల్డింగ్ ఉంటుంది మూడు అంతస్తులు దాన్ని ఒక కోటిన్నర కరోనా టైం ఆ పక్కనే ఒక మీద ఇరవై గుంటలలో ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది బృందావన్ గార్డెన్స్ ఈ మూడు ఆస్తులు పెద్దపల్లి మన గోదావరి ఖనిలో ఓపెన్ ప్లాట్స్ మంచిర్యాలలో ఓపెన్ ప్లాట్స్ ఇవన్నీ ఎలా వీడికి వీడి మీద ఇప్పుడు నాకు ఇచ్చిన డబ్బుల గురించి నేను అడగడానికి వెళ్ళా యాక్చువల్ అంటే మీరు ఒక ఐదు లక్షల అప్పుగా తీసుకున్నాడు తీసుకున్నాను అది అని నేను ఒక్కనే కాదు నా లాంటి వాళ్ళు చాలా మంది ఒక నలభై యాభై నలభై యాభై మంది ఉంటారన్న అందరి దగ్గర ఇలాగే ఒక ఐదారు కోట్ల వరకు అప్పు చేశాడు అన్ని ఆస్తులు ఉన్నాడు ఇప్పుడు ఆ ఆస్తులు అమ్ముకొని వీళ్ళ కజిన్ ఉంటాడు కోట కుమార్ అని మన దుబాయ్ లో ఈ మన వైజాగ్ లో డైమండ్స్ గోల్డ్ బిజినెస్ చేస్తాడు అట రియల్ ఎస్టేట్ దుబాయ్ లో కేకే ఫిల్మ్ సిటీ అని కడతాడు అట ఈయన ఒక మన గోదావరికన్ పర్సన్ గోదావరికన్ లో రౌడీ సిటీ అట దుబాయ్ లో ఫిల్మ్ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీ లాగా దుబాయ్ లో దుబాయ్ లో ఫిల్మ్ ఫిల్మ్ సిటీ కోట కుమార్ ఫిల్మ్ సిటీ అట దుబాయ్ లో ఇక్కడ కూడా కింద ఆట ఉండకపోయింది అట 10 సంవత్సరాల కింద ఆట ఉండకపోయింది గోదావరి ఖాన్ లో ఇవాల దుబాయ్ లో వందల కోట్లు పెట్టి ఫిల్మ్ సిటీ కడతాడట ఇగో వీళ్ళి ఈ కోట కుమారు కోట శ్రీనివాసు వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న ఏవి వీళ్లకు లోకల్ రౌడి నెలకంటి రాము నెలకంటి రాము కోట శ్రీ కోట శ్రీనివాసు ఉపాధ్యాయుడు కోట కుమారు కోట కుమారు నెలకంటి రాము ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు మేము డబ్బులు ఆస్తులు ఏవి ఉన్నాయి అమ్ముతాడంటే వెళ్ళడం జరిగింది మా మీద అటాక్ చేశాడన్నా ఎంత ఘోరంగా చేశాడంటే నెలకంటే రాము కోట కుమార్ ఇలా ఎవరు మీ ఇప్పుడు ఎక్కడ ఉన్నది ఇప్పుడు ఇంటి దగ్గర ఉంది ఘోరం అసలు ఇంకా నిన్న ప్రజాదర్బారిక చాలా కష్టంగా తీసుకొచ్చాను ఈ రోజు ఇంకా తీసుకురావడానికి కూడా లేని పరిస్థితి

ఏగో అంటే ఇక్కడ కడుపులో స్టమక్ లో స్టమక్ లో కూడా కొట్టడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత ఘోరంగా ఉంటదని నేను అనుకోలేదు ఇదేందన్న ఇది సిపి గా సిపి జీడికే అనేది గోదావరి కానీ కమిషనర్ జేశ్వరి గారు అని ఉన్నారు నా భార్యకు తగిలిన దెబ్బలు చూపిద్దాము పర్సనల్ గా అంటే ఒక మహిళ మహిళగా పోలీస్ స్టేషన్ లో అసలు కేసు తీసుకోవట్లేదు ఎవరు పేరు రాజేశ్వరి అని సిపి గారు రామగుండం సిపి గారు రాజేశ్వరి మేడం సిపి గారు ఒక మహిళకి ఇట్లాంటి అంటే ఒక మహిళని ఇలా దాడి చేయడం ఒకసారి మీరు కూడా దీన్ని అబ్జర్వ్ చేయాలి దీన్ని మీరు కేసు చేస్తారా మరి వాళ్ళ వాళ్ళని అక్కడ జరిగిన పరిణామాలను కూడా మీరు ఒకసారి చూడాలి మీకు కలవడానికి కానీ వాట్సాప్ లో మెసేజ్ పెట్టినా కూడా మీరు రిప్లై లేదా అదే విధంగా అక్కడ వెళ్ళే కలిసే ప్రయత్నం చేశారన్న కలిసారా వెళ్ళాను ఇది ఇన్సిడెంట్ శుక్రవారం జరిగిందన్న శనివారం రోజు శుక్రవారం రోజు ఎఫ్ఐఆర్ వీళ్ళు కేసు ఫైల్ చేయలేదు పోలీసులు శనివారం రోజు సిపి ఆఫీస్ కి వెళ్లారు మినిస్టర్ గారు మీటింగ్ కెళ్ళారు ఎస్ఐ స్వామి అని ఉన్నాడు ఏమంటారు సిఏ మాట్లాడతాడన్న సిఐ గారి దగ్గరికి ఇలా జరిగింది అని చెప్పడానికి వెళ్ళాను కన్నా రోజు స్వెల్లింగ్ ఉన్నది ఇలా చూపిస్తుంటే మొత్తం నేను చూపిస్తుంటే ఇలా చిరాకు పడుతున్నాడు ఏంటి తల పగిలిందా కాళ్ళు చేతులు ఏమైనా విరిగాయా చూపిస్తున్న రక్తం కారుతుందాకి ఇట్లా నా మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చెప్పు అందులో అటెంప్ట్ మర్డర్ మరి ఎస్ఐ కలవాలి కదా మరి అంటే డైరెక్ట్ గా మొత్తం సిఐ దగ్గరికి పంపిస్తారు అన్న అక్కడ కేసులు సిఐ తర్వాత ఎస్ఐ కి హ్యాండ్ చేస్తాడు ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఇచ్చాను నేను అటెంప్ట్ మర్డర్ అని పెట్టిన నేను ఏమన్నా ఒక ఎస్ఐ లా మాట్లాడాడు అరే నన్ను చంపడానికి వచ్చింది కదా సార్ అన్న ఎంక్వైరీ చేసి రేపు ఓకే అయితే కేస్ ఫైల్ చేస్తాను అంటే చంపుతేనే అటెంప్ట్ మర్డర్ చేస్తారు అటెంప్ట్ మర్డర్ కేసు పెడతాం అంటారు పోలీస్ స్టేషన్ లో మనకి రూల్స్ మనకి ఏం తెలుసు అన్న నీ కాలు చేతులు విరిగి రూల్ రోజులు నువ్వు హాస్పిటల్లో అంటే అప్పుడు అటాక్ చేసి ఒక మైలని ఫిట్ కేసులో ఒక మహిళని ఇంత 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 కొట్టినా కూడా ఒక మహిళని ఇంత కొట్టినా కూడా ఒక ఫిట్ కేస్ అంట ఎంత దౌర్జన్యం ఎంత దౌర్జన్యం స్వామి గారు మీరు ఎంత దౌర్జన్యంగా మీరు ఏంది అక్కడ సిఏ గారు కూడా ఇంత దౌర్జన్యంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించాలి దాడు నెల నెల రోజుల్లోపే ఇన్ని దాడులు జరిగితే ఇంక ఇంకా అన్న ఇంక ఇవన్నీ ఎవరు నెలకంటి రాము గారు ఇలాంటి ఫ్లెక్సిల్ కాంగ్రెస్ నాయకుడు ఏవో ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు కదా ఓకే నేను ఒకసారి ఫోన్ చేస్తా మరి మక్కన్ సింగ్ గారికి ఈ విషయాలు తెలిసి మరి అవుతున్నాయా మరి తెలియకుండా అవుతున్నాయా అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఇనే రాము ఏదైతే నెలకంటి రాము అనే వ్యక్తి కూడా వీళ్ళ పైన దాడి చేశాడట ఇగో ఈ ఫ్లెక్సీలు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని ఫ్లెక్సీలో ఫోటోలు కూడా జిరాక్స్ తీసుకోవడం అదే విధంగా కోటకుమార్ వైట్ కోటకుమార్ ఇగో సీతక్క గారితో అయితే మంత్రి సీతక్క గారితో అయితే ఫోటో తీయరు వీళ్ళు ఏమనంటే అంటే కాంగ్రెస్ నాయకులు అని చెప్పుకుంటూ మొత్తం మాదే అడ్డా అని చెప్పుకుంటూ అరాచకాలు ఎవరు కోట శ్రీనివాస్ కావచ్చు అదేవిధంగా కోట రామ్ కావచ్చు వీళ్ళు కొన్ని అరాచకాలు అయితే అక్కడ సృష్టిస్తారు ఒకసారి ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం ఒకసారి మరి అంటే తెలుసా తెలియదా అనేది కూడా మనం తెలుసుకోవాలి ఒక తెలిసి జరిగితే ఇబ్బంది ఒకవేళ తె తెలియకుండా జరిగిందనుకోండి మనం సార్ మరి ఒకసారి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా మనం చెప్పే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం ఎస్ మనం నిన్నటి నుంచి కూడా ప్రయత్నిస్తున్నాం మన నెంబర్ అయితే లిఫ్ట్ చేయట్లేదు నిన్న కూడా ప్రజా దర్బార్ దగ్గర లైవ్లో నుంచే అక్కడి నుంచే నేను ఫోన్ చేయడం జరిగింది మక్కన్ సింగ్ గారు అయితే మరి బిజీగా ఉన్నారా ఎట్లా ఎట్లా కానీ మొత్తానికైతే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కాకపోతే ఈ ఏదైతే కోట సంబంధించి వీళ్ళు శ్రీనివాస్ కావచ్చు అదేవిధంగా ఇంకెవరన్నా కోట కుమార్ కోట కుమార్ వీళ్ళకి సంబంధించి ఇలాంటి ఇంకొకసారి దాడులు జరుగుతాయి ఏమన్నా లావాదేవీలు ఉంటే కూర్చొని మాట్లాడుకోండి అదే మీక్కడ మీరు అప్పించినట్టు ఎవిడెన్స్ ఉందా అన్ని ఉన్నాయి అంటే చెక్ అంటే చెక్ ఇచ్చాడా మీరు ఇచ్చారు చెక్ మరి ఏమైంది ఆ చెక్

ఏంటి వాళ్ళకు గౌరవంగా ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి అనేది నేర్పించే వ్యక్తే ఇలా చేస్తే ఇంకా పాఠాలు ఏం చెప్తున్నట్టు పిల్లలకు పాఠాలు ఏం నేర్పిస్తున్నట్టు ఒక గవర్నమెంట్ టీచర్ హోదాలో ఉన్నావు నువ్వు ఉండి కూడా ఇలాంటి ఇలాంటి వాటికి పాల్పడడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీకు మీరే అంటే ఈ యొక్క దాడులకు పాల్పడ్డ వాళ్ళు మీకు మీరే ఒకసారి నెమరేసుకోవాలి అసలు మీ మనసాక్షి మీరే ఒకసారి చెప్పాలి ఒక గవర్నమెంట్ టీచర్ హోదాలో ఉండి ఐదు లక్షల రూపాయలు అప్పు తీసుకొని ఆ తర్వాత చెక్ ఇస్తాం మరి చెక్ బౌన్స్ బౌన్స్ చేశాను మళ్ళీ చెక్ ఇచ్చాడు కేసు పెట్టకు పెట్టకుండా డబ్బులు ఇస్తాను ఇంకో చెక్ ఇచ్చాడు మీరు కేసు పెట్టాల్సిందే కదా ఇప్పుడు ఏమైనా కేసు పెట్టాల్సిందే ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేస్తున్నాడు అక్కడ అమ్మేసి ఫ్యామిలీని చేసి ఇప్పుడు ఈ జాబ్ కూడా